Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జీవో నెంబర్ ఒకటిపై హైకోర్టు కీలక ఆదేశాలు. రాష్ట్రంలో కొంతకాలంగా రాజకీయ వివాదంగా మారిన జీవో నెంబర్ ఒకటిపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న కందుకూరు గుంటూరు సభల్లో తొక్కిసలాట కారణంగా 11 మంది మరణించారు. దీంతో బహిరంగ సభల నిర్వహణపైన ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలతో జీవో జారీ చేసింది. జీవో నెంబర్ 1 పేరున రోడ్లపైన బహిరంగ సభలను నిషేధించారు. ప్రత్యేక సందర్భాలలో మాత్రమే అనుమతితో సభల నిర్వహణకు వీలుగా జీవో జారీ చేశారు. దీనిపైన ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇదే అంశంపైన హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిని విచారించిన హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకు జీవో అమలుపైన స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 రాజకీయంగా ప్రభుత్వంపైన విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలను అడ్డుకోవడం కోసమే ఈ జీవో తీసుకొచ్చారంటూ ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో ఈ జీవో కారణంగా చూపుతూ ముందుగా నిర్ణయించిన సభలకు అనుమతి నిరాకరించారు. దీనిపైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. తనను అడ్డుకున్న పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో బ్రిటిష్ చట్టాలకు అనుగుణంగా ఉందని, అసంబద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాదయాత్రగా కుప్పం గ్రామాల్లో పర్యటించారు. కుప్పంలో పోలీసులు చంద్రబాబును అడ్డుకోవడంపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఇద్దరు నేతలు జీవో నెంబరు 1 ఉపసంహరించుకునే వరకు పోరాటం చేయాలని నిర్ణయించారు. మిగిలిన పార్టీలను కలుపుకుని వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో జారీ చేసిన ఉత్తర్వులుగా పేర్కొంది. వైసీపీతో సహా ప్రతి రాజకీయ పార్టీకి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ జీవో పైన హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కీలక అంశాలను కోర్టుకు నివేదించారు. కోర్టులో పిల్ దాఖలైన అంశంపైన తనకు సమాచారం లేదని వెల్లడించారు. వెకేషన్ బెంచ్కు విధానపరమైన నిర్ణయాలను విచారించే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. నిబంధనల ప్రకారం రోస్టర్కి అవకాశం లేదని తన అభిప్రాయంగా వెల్లడించారు. దీంతో వెకేషన్ సమయంలో రాజకీయంగా ప్రయోజనాల కోసం దురుద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా పేర్కొన్నారు. దీనిపైన న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. వాదనలు విన్న తరువాత జీవో నెంబర్ 1 తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీ వరకు జీవో నెంబర్ 1 పైన స్టే విధించారు. ఈ నెల 20వ తేదీలోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పుడు ప్రభుత్వం 23వ తేదీ తరువాత కోర్టు ప్రొసీడింగ్స్ వరకు వేచి చూస్తుందా, లేక తాజా ఉత్తర్వులపైన అప్పీలకు వెళుతుందా అనేది చూడాలి. ప్రస్తుతం కోర్టుకు సంక్రాంతి సెలవులు ఉండడంతో ప్రభుత్వం వేయనున్న అడుగు ఆసక్తికరంగా మారుతోంది.